బాగు నింతమ్మ. ధాగునింతము ధా ధా ధీ ధీ ధూ ధూ ధ్రు ధ్రు ధే ధే ధై ధో ధో ధౌ ధం ధహ ధాగునింతాన్ని ఎలా రాయాలో చూద్దాం. ధాకి తల కట్టిస్తే ధా, ధాకి దీర్ఘమిస్తే ధా, ధాకి గుడిస్తే ధీ, ధాకి గుడి దీర్ఘమిస్తే ధీ, ధాకి కొమ్మిస్తే ధూ, ధాకి కొమ్ము దీర్ఘమిస్తే ధూ, ధాకి సుడిస్తే ధ్రు, ధాకి సుడి దీర్ఘమిస్తే ధ్రు, ధాకి ఎత్వమిస్తే ధే, ధాకి ఏత్వమిస్తే ధే, ధాకి ఐత్వమిస్తే ధై, ధాకి ఉత్వమిస్తే ధో, ధాకి ఓత్వమిస్తే ధో, ధాకి ఔత్వమిస్తే ధౌ, ధాకి పూర్ణానుస్వారమిస్తే ధం, ధాకి విసర్గమిస్తే ధహ, ధా గుణింతాన్ని చదువుదాం. ధా ధా ధీ ధీ ధూ ధూ ధ్రు ధ్రు ధే ధే ధై ధో ధో ధౌ ధం ధహ.